మల్ల చెట్టు వరకు చూపించినాను కదా మొక్కలన్నీ, ఈరోజు ఇక్కడ నుండి చూపిస్తాను. ఇది కూడా ముద్ద మందారమే, రెండు కొమ్మలు కలిపి అంటు కట్టినాము. ఇది మెరూన్ రెడ్ కలరు, మామూలు ఇంకో ఊరికే రెడ్ కలరు, రెండు కలిపి అంటు కట్టినది వేసినాము. ఇంకా పూలైతే స్టార్ట్ కాలేదు, ఎట్లా వస్తాయో చూడాల. ఇది దేవగన్నేరు, ఇది కూడా కొమ్మతో వేసినాము. ఇద పూలు ఇక్కడ రెడ్ కలర్లో వస్తాయి. ఇది గులాబీ, మెరూన్ రెడ్, ఇది పారిజాతం చెట్టు. ఇది నర్సరీలో తెచ్చేసినది, కొమ్మ కాదు. ఇది తెల్ల గులాబీ, మొన్నంతా కట్ చేసినాను మొగ్గలు రావడం లేదని, ఇప్పుడు కొమ్మ కొమ్మకి మొగ్గ వస్తుంది. ఇద్దరు ఇది జామ చెట్టు, ఇంతకు ముందు రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు విత్తనంతో వేసినాను అనమాట. తినడానికి తెచ్చింటే జామ పండు దాంట్లో విత్తనాలు తీసి వేసింది బకెట్ లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కింద భూమిలో నాటినాను, చూడండి ఇంత పెద్దవేమి. ఇది కూడా కొమ్మలు కట్ చేస్తా అంటే ఇంత బాగా గుబురుగా పెరుగుతుంది. ఇంకా మొగ్గ అయితే స్టార్ట్ కాలే పిందలేమి. ఇది నిమ్మ చెట్టు, ఇది కూడా అంతే ఇత్తనంతోనే వేసినది. ఇది కూడా అట్లే బకెట్లో వేసింటివి, ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన తర్వాత నేల మీద వేసిన. ఇదో చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చింది. ఇది దానిమ్మ పండు చెట్టు, ఇది ఫుల్ రెడ్ కలర్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంతే ఇత్తనంతో వేసినదే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో ఒక్క పండు కాసి పోయింది, ఇంకంతే మళ్ళీ ఇప్పుడు కాస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, పూతలో ఉంది. ఇది ఇట్లా గుండు మల్లె ముద్దగా ఉంటుంది, బాగా లావు ఉంటుంది, ఇంతలో బాగా వస్తాయండి. ఇవి కూడా ఇది ఇక్కడ కూడా కంపోస్ట్, ప్రతి మొక్క దగ్గర ఇట్లా బకెట్ పెట్టేస్తా, దాని లిక్విడ్ అంతా ఈ చెట్టుకి అంది, బాగా చెట్లు బాగా హెల్దీగా పెరుగుతాయి. అట్లే మట్టిలోనే ఇమురుకుంటుంది. ఇది కాకర తీగ, ఇది ఇత్తనాలతో వేసినాను. ఇప్పటికి రెండు సార్లు కట్ చేసినాం కాకరకాయలు, ఇది మూడో కాపు. ఇంతలా బాగా లావు ఉంటాయండి కాకరకాయలు, ఇప్పుడు బాగా పిల్లలు ఎక్కువ వచ్చినాయి. ఇది మందారం చెట్టు, ఒంటి రెక్క మందారము, ఇది కూడా రెడ్ కలరే. ఇదేమో సరిగ్గా రావడం లేదండి, అందుకే దీన్ని కట్ చేసినాను మళ్ళీ బాగా వస్తుందని. ఇది ముద్ద మందారమే, పూల మొక్కలు ఎక్కువ వేస్తున్నాను. ఇది మిచ్చి మల్లె చెట్టు అంటారు, ఇది ఇత్తనాలతో వేసినాను. ఇది తమలపాకు కొమ్మ తెచ్చి నాటినాను, ఇప్పుడు బాగా వస్తుంది, కొద్దిగా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా బాగా వస్తుంది. ఇది కూడా సెంటి జాజులే, ఇది కూడా కొమ్మతో వేసినాను, బాగా వస్తుంది ఇప్పుడు, అంతా మొగ్గ పెట్టింది. ఇది కూడా కార్తీక మాసంలో ఎక్కువ పూస్తాయి. ఇది కనకాంబరం, ఇది చెండు మల్లె, అంతే అండి మొక్కలు, అంతే అండి, బాయ్.